गुड मॉर्निंग ऑल ऑफ यू मन लास्ट क्लास लो सेवेंथ पेपर नीचे मैं डिस्कस वाँ जीन एक्सप्रेशन इन यूकैरियोटिक एनिमल्स मन जीन एक्सप्रेशन विधा उ मैं चूसक वाँटे निज केंद्रक जीवों जन्यु क्रमत यंत्रांग विधा पनचे अने चूस ओके इंका यूनिट मन रे शार्ट चूस्तू उ अदे ट्रांसक्रिप्शन तरवा मन चपेदे ट्रांसलेशन अनुलेखन अनुवाद अने रकल मन शार्ट क्वेश्चन मैं डिस्कस दिन की पेपर मन की कंप्लीट ओके अनुलेखन ट्रांसक्रिप्शन अटे मन जीन्स मन चुप्कटू वस्तना कदा जीन निर्दिष्ट प्रोटीन्स एंजाइम्स संश्लेषण द्वारा मन एम चेयचुअे आयुक्त जीवल भौतिक लेदा रसायनिक धर्म नेता प्रभावित अंत जन्युटे एंजाइम्स लेकिन वाटे प्रोटीन संश्लेषण द्वारा आ जीवल या भौतिक लेदा रसायनिक धर्म निर्देश लेकिन प्रभावित एम चेस्ट अभी मोटिवेट चंदा की जन्युटा प्रोटीन्स यानी एंजाइम्स यानी ये उठाएं संश्लेषण उठाएंट ओके अंड वीटनी प्रोटीन्स संश्लेषण प्रोटीन्स एंजाइम्स मैं पीलू उठाऊे अमीनो आम्ल पॉलीमर्स चाल विशिष्ट अमीनो एसिड्स पॉलीमर्स वीट मन को अटे ये जन्यु द्वारा संश्लेषता ये जन्यु द्वारा संश्लेषि वाट भौतिक धर्मा प्रभावित अट्ठाँ एंजाइम्स लेदा लेकिन प्रोटीन्स मैं पीलूंटे अमीनो एसिड्स पॉलीमर्स मैं पीलू उठा अमीनो एसिड पॉलीमर्स मन कुटे ये जन्युते एंजाइम्स प्रोटीन्स संश्लेषिस्ो वा जन्युल ने मैं पीलू उठाऊे अमीनो एसिड्स पॉलीमर्स उठा इवीपड़ाई अमीनो एसिड पॉलीमर्स अने जन्यु चर्य वाले बै प्रोडक्ट्स ने मैं पीलू उठाँ अमीनो एसिड पॉलीमर्स मन कुटा अंत जन्यु चर्य वन इवी प्रभावित होता है जन्यु चर्य वाले उत्पन्न लेते बै प्रोडक्ट्स ने मैं पीलू उठा अमीनो एसिड पॉलीमर्स मन उठा ओके जन्यु व्यक्तीकरण समय में जीन एक्सप्रेशन समय में निर्दिष्ट आयुक्त जन्यु डीएनए अनुलेखन चीज परिपूर्णक डीएनए देश ఏర్పడుతుంది ఎంఆర్ఎన్ఏ ఏర్పడడానికి సహాయం చేస్తుంది ఓకేనా ఇది ఈక జీన్ ఎక్స్‌ప్రెషన్ సమయంలో జన్యు వ్యక్తీకరణ సమయంలో ఒక నిర్దిష్ట జన్యువు ఈ జీన్ ఏం చేస్తుందంటమ్మ ఆయక నిర్దిష్ట జన్యు యొక్క డిఎన్ఏ నుంచి ఒక పరిపూర్ణమైన ఎంఆర్ఎన్ఏ ఏర్పడడానికి ఏం చేస్తుందంటమ్మ ఇది ఏర్పాటు చేస్తూ ఉంటుందన్నమాట ఓకేనా అదే కాకుండా ఇతరత్ర క్రియాత్మక అంశాల యొక్క సహాయం తో కూడా ఈక ఇవేం జరుగుతూ ఉంటాయంటమ్మ ఈ ప్రోటీన్స్ గాని లాక్టిక్ ఎంజైమ్స్ గాని అన్ని కూడా అనువర్తనం అనేవి చెందుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా ఈక మనం ఒక డిఎన్ఏ ని తీసుకుంటే ఆ డిఎన్ఏ లోని జన్యు సమాచారం ఎక్కడ ఉంటుంది అంటే జన్యు సమాచారం కలిగిన ఒక సింగిల్ స్ట్రాండ్ దాన్ని మనం మూస పలకం టెంప్లేట్ డిఎన్ఏ అంటాం అంటే ఆయక డిఎన్ఏ లోని రెండు పోర్షన్లో ఏదో ఒక పోర్షన్లో మాత్రమే ఏం కలిగి ఉంటుందంటమా జన్యు సమాచారం కలిగి ఉంటుంది ఆ జన్యు సమాచారం కలిగిన ఆయక పోర్షనే మనం ఏమని పిలుస్తామంటే టెంప్లేట్ డిఎన్ఏ అని పిలుస్తూ ఉంటాం ఓకేనా ఈ జన్యు సమాచారం కలిగిన డిఎన్ఏ పోష ఏకపోచ ఆర్ఎన్ఏ ఆయక నకలుగా మారే ప్రక్రియనే మనం ఏమని పిలుస్తూ ఉంటారు అంటే ట్రాన్స్క్రిప్షన్ అనులేఖనం అంట అంటే ఆయక టెంప్లేట్ డిఎన్ఏ నుంచి సింగిల్ స్ట్రాండ్ గలగల ఆర్ఎన్ఏ ఏర్పడడానికి సింపుల్ లో మనం చెప్పుకుంటే ఒక టెంప్లేట్ డిఎన్ఏ అంటే జన్యు సమాచారం గల ఆయక డిఎన్ఏ పోష నుంచి ఏది ఏర్పడడాన్ని ఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని అంటే ఏకపోచ గల మళ్ళీ సింగిల్ స్టాండ్ గల ఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామో అనులేఖనం ట్రాన్స్క్రిప్షన్ అని మనం పిలుస్తూ ఉంటారంట ఓకే
ఇక డిఎన్ఏ చాలా డైరెక్ట్ గా ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆ యొక్క ప్రోటీన్ సింథసిస్ కు డైరెక్ట్ గా ఆ యొక్క టెంప్లేట్ డిఎన్ఏ గా ఉపయోగపడదు కానీ మొదట ఏర్పడిన ఎంఆర్ఎన్ఏ సంశ్లేషిస్తే తిరిగి ప్రోటీన్లు ఏం జరుగుతూ ఉంటాయంటే అనువాదనాన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే అలా ఏర్పడిన డిఎన్ఏ ఇది ఏం చేయదు అంటే ప్రోటీన్ సింథసిస్ కు సహాయపడదు, కానీ ఇక ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ ద్వారా ఏర్పడిన ఎంఆర్ఎన్ఏ దేంట్లో సహాయం చేస్తుందంటమ్మా, ఇక ప్రోటీన్స్ ని సింథసిస్ చేయడానికి ఇక ఎంఆర్ఎన్ఏ సహాయం చేస్తూ ఉంటుందంట. ఓకేనా? ఈ యొక్క ప్రక్రియని అంటే ఇక సింగిల్ స్ట్రాండ్ కలిగిన యొక్క జన్యు సమాచారం కలిగిన ఏకపోచ డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడే ప్రక్రియని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమా, ట్రాన్స్క్రిప్షన్ అనులేఖనం అని మనం పిలుస్తూ ఉంటామంట. ఓకేనా? ఈ అనులేఖనంలో పాల్గొనే అంశాలను మనం చూసినట్లయితే ఇక అనులేఖనం అనే ప్రక్రియ ఆ యొక్క డిఎన్ఏలో జరగడానికి ఏమేమి సహాయపడుతూ ఉంటాయి అంటే ఫస్ట్ మనం దేవుడు ఏమేమంటాయంటమా, టెంప్లేట్ డిఎన్ఏ ఒకటి. టెంప్లేట్ డిఎన్ఏ అంటే డిఎన్ఏ మూసఫలకం అంటాం. అంటే ఇక డిఎన్ఏ టెంప్లేట్ డిఎన్ఏ నుంచి ఏది ఏర్పడటం ఒక ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రక్రియను మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాం. కాబట్టి కంపల్సరీ దీంట్లో ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ జరగడానికి టెంప్లేట్ డిఎన్ఏ అవసరం అవుతుంది. ఓకేనా? అండ్ రెండోది ఏంటి అంటే హెలికేజ్. హెలికేజ్ ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే డిఎన్ఏ యొక్క మెలికలను విడదీసే ప్రోటీన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే హెలికేజ్. అంటే డిఎన్ఏ ఒక స్పైరల్లో ఉంటుంది కదా, డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో ఉంటుంది కదా, ఆ యొక్క మెలికలు గల డిఎన్ఏను విడదీసి ఒక స్ట్రైట్ డిఎన్ఏగా ఏర్పడడానికి సహాయపడే ఈ యొక్క ప్రోటీన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటాము, హెలికేజ్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ మూడవది ఏంటి అంటే అగస్త పదార్థం, అంటే ఉపయోగపడే పదార్థం. మూడవది అగస్త పదార్థం కూడా ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ జరగడానికి సహాయపడుతుంది. దీన్నే రైబో న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్నే అగస్త పదార్థంగా చెప్పుకుంటాం. ఏంటి? రైబో న్యూక్లియో, రైబో న్యూక్లియో ట్రైఫాస్ఫేట్. ఓకే, రైబో న్యూక్లియో ట్రైఫాస్ఫేట్ నే మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటామా, అగస్త పదార్థంగా చెప్పుకుంటూ ఉంటాము. అండ్ నాలుగోది ఏం ఉపయోగపడుతూ ఉంటాయంటే డైవాలెంట్ లోహయాన్స్, మెటల్ అయాన్స్ అనమాట. డైవాలెంట్ లోహయాన్, డైవాలెంట్ లోహ అయాన్స్, డైవాలెంట్ లోహయాన్స్ అవి ఏంటి అంటే మెగ్నీషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్. ఓకేనా? డైవాలెంట్ లోహయాన్లు అండ్ ఆర్ఎన్ఏ పొలిమెరేజ్ చైన్, ఐదు ఆర్ఎన్ఏ పొలిమెరేజ్. ఓకేనా? ఇక ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియ జరగడానికి డిఎన్ఏలో ఏమేమి అంశాలు సహాయపడుతూ ఉంటాయి అంటే ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకుంటూ ఉంటామంటే టెంప్లేట్ డిఎన్ఏ గురించి మాట్లాడుకుంటాం. టెంప్లేట్ డిఎన్ఏ ఉపయోగపడుతుంది అంటే హెలికేజ్ అనే ప్రోటీన్ ఉపయోగపడుతుంది, అండ్ బై ప్రోడక్ట్ రైబో న్యూక్లియో ట్రైఫాస్ఫేట్ అనే అదస్త పదార్థం, అండ్ డైవాలెంట్ లోహయాన్స్ మెగ్నీషియం అండ్ మ్యాంగనీషియం అనే మెటల్ అయాన్స్ కూడా సహాయపడుతూ ఉంటాయి. అండ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ యొక్క డిఎన్ఏ పోస్ట్ నుంచి ఎంఆర్ఎన్ఏ సంశ్లేషణ ఆరంభించే ఎంజైమ్నే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటామా, ఆర్ఎన్ఏ పొలిమరేజ్. ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎంజైమ్గానే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనే ఎంజైము దేనికి సహాయం చేస్తుందంటమా, ఈ యొక్క టెంప్లేట్ డిఎన్ఏ పోస్ట్ నుంచి ఎంఆర్ఎన్ఏ సంశ్లేషించడానికి సహాయపడే ఎంజైమ్నే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్గా చెప్పుకుంటూ ఉంటాము. దీంట్లో సిక్స్ పాలిపెప్టైడ్ చైన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్లో ఏముంటాయంటమా, ఆరు పాలిపెప్టైడ్ చైన్స్నివి కలిగి ఉంటాయి. వీటిలో పాలిపెప్టైడ్లు ఏ రూపంలో ఉంటాయి అంటే ఏ రెండు రకాల ఎంజైమ్స్ను ఏర్పాటు చేస్తూ ఉంటాయంట. ఓకేనా?
ఆల్ఫా అండ్ బీటా అనే ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేసారే డిఎన్ఏ పాలిమరేజ్ లో 6 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి ఈ 6 పాలీపెప్టైడ్ చైన్స్ ఏం చేస్తూ ఉంటాయంటమా ఆల్ఫా బీటా అనే ఒక కోర్ ఎంజైమ్స్ ను యాక్టివేట్ చేస్తూ ఉంటాయన్నమాట ఓకేనా అండ్ ఐదవ పాలీపెప్టైడ్ ను సిగ్మా రకానికి సంబంధించిన పాలీపెప్టైడ్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం ఓకేనా అంటే 6 ఉండే ఇక పాలీపెప్టైడ్స్ లో ఐదవ రకానికి సంబంధించిన పాలీపెప్టైడ్ ను ఏ రకానికి సంబంధించిన పాలీపెప్టైడ్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే సిగ్మా రకానికి సంబంధించిన పాలీపెప్టైడ్ గా మనం దాన్ని చెప్పుకుంటూ ఉంటాము అండ్ దాంతో పాటు ఒమేగా రో కప్పా లాంటి ఇతర ప్రోటీన్లు కూడా ఒకే రకమైన ఆర్ఎన్ఏ పాలిమరేజ్ లో ఉంటాయి అంటే దీంట్లో 6 పాలీపెప్టైడ్ చైన్స్ తో పాటు ఆల్ఫా బీటా అనే ఎంజైమ్స్ తో పాటు ఓకేనా సిగ్మా ఒమేగా రో కప్పా లాంటి ఇతర ప్రోటీన్లు కూడా ఈ యొక్క పూర్వ కణాలలో దేంట్లో ఉంటాయంటమ్మా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట దీంట్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 టైప్స్ లో మనం చూస్తూ ఉంటాం ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 అండ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 అనే మూడు రకాల ఎంజైమ్స్ ని మనం చూస్తూ ఉంటాం ఒకటి 1 2 3 అనే మూడు రకాలు ఉంటాయి పాలిమరేజ్ 1 ని మనం ఇది పాలిమరేజ్ 1 దేని అనువర్తనం చేస్తుంది అంటే టిఆర్ఎన్ఏ ని అనువర్తనం చేస్తుంది అన్నమాట పాలిమరేజ్ 1 ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 అనేది దేని అనువర్తనం చేస్తుంది అంటమా టిఆర్ఎన్ఏ అనువర్తనం చేస్తుంది పాలిమరేజ్ 2 ఏమో దేని అనువర్తనం చేస్తుంది అంటమా ఎంఆర్ఎన్ఏ ని అనువర్తనం చేస్తుంది ఓకేనా అంటే రకాల అన్నమాట ఓకేనా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 అనే ఎంజైము దేని ఏర్పాటు చేస్తుంది టిఆర్ఎన్ఏ ని ఏర్పాటు చేస్తుంది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 అనే ఎంజైము దేని ఏర్పాటు చేస్తుంది అంటమా ఎంఆర్ఎన్ఏ ని ఏర్పాటుకి సహాయం చేస్తూ ఉంటుంది ఓకేనా అలాగే పాలిమరేజ్ 3 అనే ఎంజైము కూడా దేన్ని ఏర్పాటు చేసే అనువర్తనానికి అవసరం అవుతుంది అంటే టిఆర్ఎన్ఏ యొక్క అనువర్తనానికి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 అనే ఎంజైమ్ కూడా సహాయం చేస్తూ ఉంటుంది అన్నమాట ఓకే ఇన్ని ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియ ఒక డిఎన్ఏ లో జరగడానికి అంటే ఈ యొక్క టెంప్లేట్ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ సంశ్లేషించబడడానికి ఇన్ని రకాల అంశాలు అనేవి అవసరం అవుతాయి మెయిన్ గా ఆ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ సహాయంతో ఒక సింగిల్ స్ట్రాండ్ జన్యు సమాచారం కలిగిన ఏకపోచ కలిగిన యొక్క డిఎన్ఏ కోశ నుంచి ఏది ఏర్పడుతుంది అంటే ఎంఆర్ఎన్ఏ అనేది ఏర్పడుతుంది ఓకేనా ఈ ప్రక్రియ జరగడానికి ఇన్ని రకాల అంశాలు అనేవి సహాయం జరుగుతూ ఉంటాయి ఓకే అయితే ఈ అనులేఖనం అనే మెకానిజం ఇక డిఎన్ఏ లో ఎలా జరుగుతుంది ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే ఓకే ఈ ప్రక్రియలో మనం ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాం కదా డబుల్ హెలికల్ స్ట్రాండ్ లో ఇక డిఎన్ఏలో ఒక పోచ మాత్రమే దేంట్లో పాల్గొంటుంది అంటే ఇక ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియలో పాల్గొంటుంది ఆ ఒక పోచ కూడా ఏది ఉండాలి టెంప్లేట్ డిఎన్ఏ ఉండాలి ఎందుకు అంటే దాంట్లో జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది ఓకే ఆ ఒక పోచ మాత్రమే ఇదే ప్రక్రియలో పాల్గొంటుంది అంటే ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియలో పాల్గొంటుంది కాబట్టి దీన్ని మనం ఎలాగా చెప్పుకుంటూ ఉంటామంటే మూస ఫలకంగా టెంప్లేట్ డిఎన్ఏగా మనం దాన్ని చెప్పుకుంటాం అంటే ఇక డబుల్ హెలికల్ స్ట్రాండ్ లో ఒక ఏ పోచ అయితే ఈ యొక్క అనులేఖనం అనే ప్రక్రియలో పాల్గొంటుందో ఆ యొక్క పోచ కలిగిన ఆ యొక్క డిఎన్ఏని మనం మూస ఫలక డిఎన్ఏ మూస ఫలక అంటాం లేకపోతే దాన్ని టెంప్లేట్ డిఎన్ఏగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ఓకేనా అండ్ రెండవ దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే పరిపూరక లేక జ్ఞాన కోశాన్ని మనం పిలుస్తూ ఉంటాం అంటే రెండో కోశం ఉంటుంది కదా డిఎన్ఏలో అది ఎటువంటి అనులేఖన ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియలో పాల్గొదు కాబట్టి దాన్ని ఆ కోశనే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా పరిపూరక లేక ఆర్ జ్ఞాన కోశగా మనం దాన్ని చెప్పుకుంటూ ఉంటారంట పోస్ట్ స్ట్రాండ్ గా కూడా మనం దాన్ని మాట్లాడుకోవచ్చు అన్నమాట ఓకేనా ఏ కోచ అయితే ఇక ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియలో పాల్గొదో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారంటమ్మా పరిపూరక లేదా జ్ఞాన కోచగా మనం దాన్ని వివరిస్తూ ఉంటారన్నమాట ఓకే దీన్ని మనం ఇంకా చాలా క్లియర్ గా చెప్పుకోవాలంటే ఓకే
ఇక డిఎన్ఏ సింథసిస్ జరగడానికి నాలుగు రైబో న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఎన్ని ఎన్ని అదస్త పదార్థాలు ఉపయోగపడుతూ ఉంటాయంటే నాలుగు రైబో న్యూక్లియో ట్రైఫాస్ఫేట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయంట. ఇవి వాటిని మనం ఎలా చెప్పుకుంటాము అంటే ఏటిపి, సిటిపి, జిటిపి. ఓకే, ఏటిపి, సిటిపి అండ్ జిటిపి. ఓకే, ఏటిపి, జిటిపి, సిటిపి, జిటిపి అండ్ టిటిపిలు. దీంతో పాటు ఇంకా మెగ్నీషియంలు, లోహ అయాన్స్, ఓకేనా, మాంగనీస్ అనే లోహ అయాన్స్ కూడా ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ జరగడానికి వీటికి సహాయం చేస్తూ ఉంటాయండి. ఓకేనా? వీటిలో నాలుగు రైబో న్యూక్లియో ట్రైఫాస్ఫేట్స్లు సహాయం చేస్తూ ఉంటాయి. ఆ నాలుగు ఎన్ఎస్ఎన్ ట్రైఫాస్ఫేట్స్ సిటిపి కానీ, జిటిపి కానీ, టిటిపి కానీ, మెగ్నీషియం కానీ, మాంగనీస్ కానీ, ఇవన్నీ కూడా ఏది జరగడానికి అంటే ఈ ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియ జరగడానికి దేనికి అవసరం అవుతూ ఉంటాయంటే ఇక డిఎన్ఏకి అవసరం అవుతూ ఉంటాయన్నట్టు. ఓకేనా? మనం చూసినట్లయితే ఒక న్యూక్లియోటైడ్ యొక్క ఓహెచ్తో, ఓకేనా, ఒక న్యూక్లియోటైడ్ యొక్క ఓహెచ్తో మరొక న్యూక్లియోటైడ్ యొక్క ట్రైఫాస్ఫేట్ కలిపి దేన్ని ఏర్పాటు చేస్తుంది అంటే పైరోఫాస్ఫేట్ను తొలగించడం ద్వారా ఏ జరుగుతుందంట, మా పొలిమరేజ్ పాలిమర్ అనేది ఆ చర్య జరగడానికి సహాయం చేస్తుందన్నమాట. ఓకేనా? అంటే ఒక స్ట్రాండ్లో ఉండే ఓహెచ్తో మరో న్యూక్లియోటైడ్ యొక్క అంటే ఫిఫ్త్ స్ట్రాండ్లో ఉండే న్యూక్లియోటైడ్ కలిసి పైరోఫాస్ఫేట్ అనే నిర్మాణాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఇక ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఏర్పడడానికి ఏం చేస్తూ వస్తుందంట, మా హెల్ప్ చేస్తూ వస్తుందంట. ఓకేనా? దీని ఫలితంగా ఏం జరుగుతుంది అంటే ఫాస్ఫోడైస్టర్ బంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? దీని ద్వారా, ఇది కలవడం ద్వారా ఆర్ఎన్ఏ ఎలాగో అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే ఫైవ్ స్ట్రాండ్ టు త్రీ స్ట్రాండ్ యొక్క దిశలో యొక్క ఆర్ఎన్ఏ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అంటే ఆ యొక్క మెలికలో ఎలా జరుగుతూ వస్తుందంటమ్మా, ఆ యొక్క త్రీ స్ట్రాండ్లో ఉండే ఓహెచ్తో ఇక న్యూక్లియర్ ట్రైఫాస్ఫేట్ వచ్చి కలవడం ద్వారా పైరోఫాస్ఫేట్ అనేది ఏర్పడి అప్పుడు ఇక ఆర్ఎన్ఏ పొలిమరేషన్ జరగడానికి సహాయం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క ఫైవ్ స్ట్రాండ్ టు త్రీ స్ట్రాండ్ యొక్క దిశలో ఇక ఆర్ఎన్ఏ అనేది ఏం జరుగుతూ వస్తుందంటమ్మా, డెవలప్ అవడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం అన్నట్టు. ఓకేనా? ఫస్ట్ దీంట్లో ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్లో మనం స్టేజెస్ మనం చూసినట్లయితే ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియ జరగడానికి దశలు మనం చూసినట్లయితే ఫస్ట్ది ఆర్ఎన్ఏ పొలిమరేస్ క్రియావంతం అవ్వడం. ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటమ్మా, ఆర్ఎన్ఏ పొలిమరేస్ క్రియావంతం అవ్వడం. అంటే ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనే ఎంజైమ్ ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే మోటివేట్ చేయడం. అంటే ఏంటి అంటే ఈ క్రియావంతం అవడం అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుందంటమ్మా, ఆ యొక్క డిఎన్ఏ టెంప్లేట్కి అతుక్కుపోవడం. అంటే డిఎన్ఏ మోస ఫలకానికి అంటే ఏ పోషలు అయితే జన్యు సమాచారం కలిగి ఉంటుందో ఆ పోషకి ఒక డిఎన్ఏ పొలిమరేజ్ అనే ఎంజైమ్ ఏం జరుగుతుంది అంటమ్మా, అతుక్కుపోవడం. ఫస్ట్ స్టేజ్లో ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ జరగడానికి ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటమ్మా, ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఏమవుతుంది అంటమ్మా, క్రియావంతం అవడం అనేది జరుగుతుంది, మనం చూస్తూ వస్తాం. ఓకే, ఆ క్రియావంతం అంటే ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క పొలిమరేజ్ అనే ఎంజైమ్ డిఎన్ఏ టెంప్లేట్కి ఏదైతే
డిఎన్ఏ మోసం పలుకుందో ఆ డిఎన్ఏ టెంప్లేట్ కి ఏం జరుగుతూ ఉంటుందంటే అతడు అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, రెప్లికేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ ఆ స్టేజ్ లో ఒక ప్రమోటర్ అనే ఒక ప్రత్యేక క్రమం మోసం పలకడానికి దేని ద్వారా అతుక్కుంటుంది అంటే ఈ యొక్క డిఎన్ఏ టెంప్లేట్ కి ఆర్ఎన్ఏ పాలిమరేస్ అనేది అతుక్కుంటూ ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే ఆ యొక్క రెప్లికేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు ఒక ప్రత్యేకమైన ఆర్డర్ లో ఏం చేస్తూ ఉంటుందంటమా ఈ యొక్క డిఎన్ఏ టెంప్లేట్ కి ఈ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేస్ అనేది ఏమవుతుందంటమా అతుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే ఎక్కడైతే రెప్లికేషన్ జరుగుతుందో ఆ రెప్లికేషన్ జరిగే ప్రాంతానికి ముందు గల భాగాన్ని మనం ఎలాగా చెప్పుకుంటూ ఉంటాము అంటే ఎగువ భాగము, అంటే ఎగువ భాగము దాని వెనుక ఉండే భాగాన్ని మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటే దిగువ భాగం చెప్పండి. అంటే ఆ యొక్క డిఎన్ఏలో ఎక్కడైతే రిప్లికేషన్ స్టార్ట్ అవుతుందో అంటే ప్రతికృతి అనేది జరుగుతుందో ఆ ప్రతికృతి జరగడానికి ముందు ఉండే భాగాన్ని మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటమా ఎగువ భాగంగా, దాని తర్వాత ఉండే భాగాన్ని మనం ఎలా చెప్పుకుంటామంటామా దిగువ భాగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, ఓకేనా, ఇక ఎగువ భాగాన్ని ఋణాత్మకంగా దిగువ భాగాన్ని మనం ఎలా సూచిస్తూ ఉంటాము అంటే ఋణాత్మకంగా సూచిస్తూ ఉంటామన్నమాట. అంటే పాజిటివ్ నెగటివ్ గా మనం చూసుకోవాలి. ఎగువ భాగాన్ని అంటే రెప్లికేషన్ జరిగే యొక్క ప్రాంతం యొక్క ముందు భాగాన్ని ఋణాత్మక భాగంగాను అండ్ తర్వాత వెనుక భాగాన్ని ధనాత్మక భాగంగాను కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అయితే ఈ ప్రతికృతి జనక ప్రాంతానికి ఎగువ భాగంలో ఏమి ఉంటాయి అంటే ప్రమోటర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, అంటే కేంద్రక పూర్వజీవుల్లో ఈ ప్రమోటర్స్ రెండు కూడా రెండు క్రమాలుగా మనం చూస్తూ ఉంటాము. అదే నిజ కేంద్రక జీవుల్లో అయితే ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ అంటే ఈ రెప్లికేషన్ ప్రారంభానికి పది జత క్షారాల భాగం అనేది దాంట్లో మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, ఈ ప్రమోటర్ డిఎన్ఏ ప్రమోటర్ భాగానికి ఈ యొక్క ఎంజైమ్స్ అనేవి ప్రేరేపించబడి ఎక్కడైతే ఈ ప్రమోటర్ భాగం ఉంటాయో అంటే ఇక డిఎన్ఏలో ఇక ఎగువ భాగం దగ్గర ఏముంటాయంటమ్మా ప్రమోటర్స్ అనే నిర్మాణాలు ఉంటాయి. ఆ భాగాన్ని ప్రమోటర్ రీజియన్ అంట. ఓకేనా, ఈ ప్రమోటర్ రీజియన్కి ఇప్పుడు ఏం అందుకుంటూ ఉంటాయంటమ్మా డిఎన్ఏ పాలిమరేస్ ఎంజైమ్స్ అనేవి ఈ యొక్క ప్రమోటర్ రీజియన్ కి వచ్చి అందుకుంటూ ఉంటాయన్నమాట. ఇది మనం ఫస్ట్ స్టెప్ గా మనం చెప్పుకుంటున్నాం. అంటే డిఆర్ఎన్ఏ పాలిమరేస్ క్రియావంతం అవ్వడం లేకపోతే దాని ద్వారా ఏది ఏర్పడుతుందంటమా డిఎన్ఏ టెంప్లేట్ అనేది ఏర్పడడం, ఇది ఫస్ట్ స్టెప్ లో మనం ఈ యొక్క ప్రాసెస్ లో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, అండ్ రెండో స్టెప్ ఏంటి అంటే ట్రాన్స్క్రిప్షన్ స్టార్టింగ్ అనమాట, అంటే అనులేఖనం ప్రారంభం అవ్వడం. రెండో స్టేజ్ ఏంటి అంటే దీంట్లో అనులేఖనం అనే ప్రక్రియ ప్రారంభం అవ్వడం. ఓకేనా, ఏ విధంగా అనులేఖనం స్టార్ట్ అవుతుంది అంటే ఏంటి అంటే అనులేఖనం ప్రారంభం అవ్వడం అంటే ఏంటి అంటే ఆర్ఎన్ఏ యొక్క చైన్ పెరగడం. ఓకేనా, ఆర్ఎన్ఏ శృంఖల దశ ఏమవుతుందంటమ్మా పెరుగుదల, దీనే ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ చైన్ అనేది స్ట్రాండ్ అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటామంటే అనులేఖనం స్టార్ట్ అవడం అని చెప్పుకుంటే ఉంటాం. అనులేఖనం ప్రారంభం అవడం అంటే దీన్నే ఆర్ఎన్ఏ శృంఖలం అనేది పెరుగుదల అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, అండ్ మనం చూస్తూ వచ్చాం కదా ఆ యొక్క డిఎన్ఏ పై భాగంలో ఉన్న ఆ యొక్క ప్రమోటర్ కదుకున్న ఆ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ ఆ యొక్క ఆ పొలిమరేజ్ వంటి జన్యువుల ప్రాంతం వైపుగా కదులుతూ ఇవి రైబో న్యూక్లియోటైడ్ల దిశలో ఏమవుతూ ఉంటాయంటమ్మా అనుసంధానం జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ దిశలో ఈ డైరెక్షన్ లో ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా అనుసంధానం జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఆ యొక్క ప్రమోటర్ భాగంలో ఏం అతుక్కుంటూ ఉంటాయని చెప్పాము డిఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్స్ అతుక్కుంటూ ఉంటాయి. ఓకేనా, అతుక్కు ఉన్న ఆ యొక్క పొలిమరేజ్ ఎంజైమ్ల ప్రాంతం వైపుగా కదులుతూ ఏమంటమ్మా దాంట్లో ఉండే ఆల్రెడీ రైబో న్యూక్లియోటైడ్స్ అనేవి ఏ దిశలో అంటామో 5-3 స్టాండ్ ఆ యొక్క డైరెక్షన్ లో అవి ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా కదులుతూ ముందుకు మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ డిఎన్ఏ మీద ఆ యొక్క రెప్లికేషన్ ప్రారంభ ప్రాంతంలో దేన్ని ప్రారంభిస్తుంది అంటే ఇక నత్రజని క్షారాన్ని ప్రారంభిస్తుంది. ఎక్కడైతే రెప్లికేషన్
ఫెర్మెంటేషన్ జరిగి ఈ యొక్క ఆర్ఎన్ఏ కోశ అనేది ఏర్పడుతుందో ఆ ప్రాంతంలో ఈ యొక్క పొలిమరేజ్ అనే ఎంజైమ్స్ వేటిని స్టార్ట్ చేస్తూ ఉంటాయి అంటే ఈ యొక్క నైట్రోజన్ బేస్ ని స్టార్ట్ చేస్తూ ఉంటాయి అంటే ఈ యొక్క నత్రజని క్షారాన్ని ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ప్రారంభిస్తూ ఉంటాయంట దాని ద్వారా ఈ యొక్క 5 స్ట్రాండ్ లో న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్ ని చేర్చడం ద్వారా ఏం జరుగుతుంది అంటే అనులేఖనం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇక నైట్రోజన్ బేస్ అనేది నత్రజన క్షారం అనేది ఏర్పడి ఇక్కడ రైబో న్యూక్లియో ట్రైఫాస్ఫేట్ ని ఏర్పరచడం ద్వారా ఏ స్ట్రాండ్ లో ఆ యొక్క 5 స్ట్రాండ్ లో అంటే ఒక పోచలో రైబో న్యూక్లియో ట్రైఫాస్ఫేట్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ యొక్క డిఎన్ఏ పోర్షన్ నుంచి ఏది ప్రారంభమవుతుందంటమా అనులేఖనం అనే ప్రక్రియ ప్రారంభం అనేది జరుగుతుందన్నమాట తర్వాత ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ యొక్క గొలుసు పెరగడం డిఎన్ఏ అనులేఖనం ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా తర్వాత స్టేజ్ లో మొత్తం కూడా జరిగిపోయి ఒక కొత్త ఎంఆర్ఎన్ఏ అనేది ఏర్పడడం రైబో న్యూక్లియోటైడ్స్ ఏర్పడడం నత్రజని క్షారాలు ఏర్పడడం షుగర్స్ ఫాస్ఫేట్స్ ఇవన్నీ కూడా ఫార్మేషన్ జరిగిపోయి ఏ చైన్ ఏర్పడుతుందంటమా ఎంఆర్ఎన్ఏ అనే గొలుసు ఇవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయంట ఓకే ఈ విధంగా ఈ యొక్క టెంప్లేట్ డిఎన్ఏ నుంచి అనులేఖనం అనే ప్రక్రియ ఏమవుతుంది అంటమా ప్రారంభం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఓకేనా అండ్ మూడవ స్టేజ్ కింద మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము అంటే ఎంఆర్ఏ యొక్క గొలుసు ఎండ్ అవ్వడం అంచీకరణ అంటాం అనేది మనం చూస్తూ ఉంటాం ఓకేనా ఇక ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అంచ బిందువును చేరే వరకు కూడా ఇక ఆర్ఎన్ఏ ఆ యొక్క చైన్ ఏమవుతూ ఉంటుందంటే ఆటోమేటిక్ అలాగా జరుగుతూనే పెరుగుతూనే ఉంటుందన్నమాట ఓకే కేంద్ర ప్రొకారియోటిక్ సెల్స్ ను మనం చూసినట్లయితే ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఉంటుందో అక్కడ ఎన్ని నైట్రోజన్ బేసెస్ పొడవు ఉంటుంది అంటే 40 జతల పొడవు కలిగిన ఎంఆర్ఎన్ఏ అనేది ప్రొకారియోట్ సెల్స్ లో మనం చూస్తూ ఉంటాం అంటే కేంద్రక పూర్వ కణాల్లో ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఉంటుందో ఈ ఎంఆర్ఎన్ఏ గొలుసు పెరుగుదల ఎండ్ పాయింట్ దగ్గర ఆగుతుందో అక్కడ ఎన్ని ఉంటాయంట మా ప్రొకారియోట్ సెల్స్ లో 40 నత్రజన క్షారాల జతలు అనేవి కేంద్రక పూర్వ కణాల్లో మనం చూస్తూ ఉంటామన్నమాట అయితే కొన్ని సందర్భాల్లో ఇక మనం ఇందాక చెప్పుకున్నా కదా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ లో కొన్ని ఫ్యాక్టర్స్ రో అనే ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది కదా ఆ రో అనే ఫ్యాక్టర్ కూడా వీటికి ఏం చేస్తుందంటమ్మా చాలా ఇంపార్టెన్స్ గా పనిచేస్తూ ఉంటుంది అనమాట అంటే ఇక ఎంఆర్ఎన్ఏ గొలుసు ఎండ్ అవ్వడం అనే దానికి కూడా ఆ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ లో ఉండే ఎంజైమ్స్ లో ఉండే రో అనే కారకం కూడా ఏం చేస్తుందంటమ్మా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట ఓకే అది ఏం చేస్తూ ఉంటుందంటమ్మా డిఎన్ఏ మూసపోలక నుంచి ఒక పరిపూర్ణ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏర్పడిన తరువాత అప్పుడు ఇక ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఏమైపోతుంది అంటే సెపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే ఒక ఎండ్ పాయింట్ వరకు అంచీకరణ బిందువు వరకు కూడా ఆర్ఎన్ఏ అనేది ఏర్పడిన తర్వాత అప్పటి వరకు ఏ ఎంజైమ్ సహాయంతో ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ సహాయంతో జరుగుతుంది కదా అలా జరిగిన తర్వాత ఆ పరిపూర్ణమైన ఆర్ఎన్ఏ ఏర్పడిన తర్వాత దాని నుంచి ఏది సెపరేట్ అయిపోతుంది అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఏమవుతూ వస్తుందటమా సెపరేట్ అయిపోవడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అన్నట్టు ఓకేనా దీంట్లో మనం మెయిన్ గా స్వయంగా అది ఆర్ఎన్ఏ ఏర్పడడం అంచీకరణ జరగడం స్వయంగా ఎలా ఎండ్ అవుతుంది అనేది మనం చూసినట్లయితే ఎక్కువ కూడా ఎంఆర్ఎన్ఏ దానికి అదే ఆటోమేటిక్గా ఎండ్ అయిపోతూ ఉంటుంది అయితే డిఎన్ఏలోని ఆ యొక్క ఆర్డర్ ఏం చేస్తుంది అంటమ్మా క్రమంగా ఉండి ఆ యొక్క పాలిపెప్టైడ్ చైన్స్ సహాయంతో ఆటోమేటిక్గా స్వయంగా కూడా అది ఏమైపోతుంది ఆర్ఎన్ఏ ఎండ్ అయిపోతూ ఉంటుందండి ఓకేనా ఒక్కొక్కసారి పి ఆధార అంచీకరణ విధానం ద్వారా కూడా ఆ యొక్క ఆర్ఎన్ఏ అనేది ఎండ్ అయిపోతూ ఉంటుంది రెండోది అటెన్యుయేటర్ అనే ప్రక్రియ ద్వారా అంటే కొన్ని అమైనో ఆమ్ల జీవ సంశ్లేషణలో ఆ యొక్క ఉపరాల్లో రో ఆధారిత కాలపక్
తక్కువ ఎంఆర్ఎన్ఏ అని చీకరణ వల్ల కూడా ఏం జరుగుతుంది అంటమా ఇక ఆర్ఎన్ఏ అనేది ఎండ్ అయిపోతూ ఉంటుందంట ఓకేనా అదే నిజకేంద్రక జీవుల్లో ఇక ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ మనం చూసినట్లయితే ఓకేనా అంటే కేంద్రక పూర్వ జీవుల్లో ఒక పోర్షన్ నుంచి డయాగ్రమ్ మీకు ఐడియా వస్తుంది కదా నేను ఒక గ్రూప్ లో సెండ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇది ఒక పోర్షన్ నుంచి ఇలాగా మరొక ఎంఆర్ఎన్ఏ అనేది ఒక రెండు డబుల్ స్ట్రాండ్ గల ఎంఆర్ఎన్ఏ అనేది ఎండ్ అవడాన్ని మనం చూస్తూ ఉండేది యూకారియోటిక్ సెల్ లో అదే ప్రొకారియోటిక్ యూకారియోటిక్ సెల్ లో మనం చూసినట్లయితే నిజకేంద్రక జీవుల్లో ఓకేనా కొన్ని అనులేఖన ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే ఓకేనా ఎగువ ప్రాంతానికి ఏక ప్రమోటర్ భాగానికి ఎగువ ప్రాంతానికి 30 క్షారాలు అవసరం అవుతాయని కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగిందన్నమాట ఓకేనా దీంట్లో మనం ఏక స్టార్టింగ్ స్టేజ్ ను మనం చూసినట్లయితే ఇనిషియల్ స్టేజ్ లో ఏక ప్రమోటర్ రీజియన్ ని ఐడెంటిఫై చేసి ఏక డిఎన్ఏ సర్పులాన్ని అక్కడ ఏం చేస్తూ ఉంటారంటమా విడదీసి కేంద్రక పూర్వ జీవుల్లో లాంటి కారకాలను కూడా నిజ కేంద్రక జీవుల యొక్క ఎలా ఉంటాయంటే వాటిని పోలి ఉండాలంట అంటే ప్రొకారియోటిక్ సెల్స్ లో ఉండే ఫ్యాక్టర్స్ మనం ఏం చెప్పుకున్నాము ఒమేగా రో లేకపోతే బీటా ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం కదా అటువంటి ఫ్యాక్టర్స్ దేంట్లో ఉండవు అంటే నిజ కేంద్రక జీవులో ఉండవు కాబట్టి అటువంటి లేని వాటిని మనం అవి సాధారణ ట్రాన్స్క్రిప్షన్ కి ప్రధాన కారకాలుగా మనం చూస్తుంటాం కాబట్టి ఆర్ఎన్ఏలో సాధారణ అనులేఖన కారకాలను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఏది పిక్ అంటే ఏంటి అంటే ఇన్సియేటింగ్ కాంప్లెక్స్ అంటాము ఓకేనా ఆ సంక్లిష్టమైన నిర్మాణం నిజ కేంద్రక జీవుల్లో ఏ దేన్ని ప్రారంభిస్తుంది అంటమా ఇక ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియను ప్రారంభిస్తూ వస్తుందన్నమాట ఓకేనా దీంట్లో ఇక ఆర్ఎన్ఏ చైన్ యొక్క ఎలాంగేషన్ మనం చూసినట్లయితే ఆర్ఎన్ఏ చైన్ యొక్క పెరుగుదలను మనం చూసినట్లయితే ఎక్కడైతే ఇక ఇన్స్టిట్యూషన్ కాంప్లెక్స్ ఉంటుందో ఆ ప్రమోటర్స్ కి కలిసిన తర్వాత హెలికేజ్ అనే ప్రోటీన్ ను తన యొక్క ధర్మాన్ని ప్రదర్శించి ఆ డిఎన్ఏ పోర్షన్ ని ఏం చేస్తుందంట అమ్మ ఫస్ట్ సెపరేట్ చేస్తుంది అంటే డబుల్ హెలికల్ స్ట్రక్చర్ లో ఉండే దాన్ని ఫస్ట్ మనం ఇందాక చెప్పుకుంటూ వచ్చాం కదా ఆ యొక్క స్టెప్లన్నీ కూడా ఫస్ట్ ఏం జరగాలి టెంప్లెట్ డిఎన్ఏని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఎక్కడైతే మూసఫలకం ఉంటుందో అంటే జన్యు సమాచారం కలిగి ఉంటుందో ఆ జన్యు సమాచారం కలిగిన ఆ యొక్క డిఎన్ఏని ఐడెంటిఫై చేసుకుని హెలికేజ్ అనే ఆ యొక్క ప్రోటీన్ సహాయంతో ఆ యొక్క మెలికలు తిరిగిన ఆ యొక్క పోర్షన్ ఒక స్ట్రైట్ స్టాండ్ గా ఏం చేస్తుందంట మీ హెలికేజ్ అనే ప్రోటీన్ దాన్ని విడదీసేస్తూ ఉంటుంది అనమాట దీంట్లో ఏటీపీ జల విశ్లేషణ ఫలితంగా వెలువడే ఎనర్జీ అనేది చాలా అవసరం అవుతుంది అంటే ఆ యొక్క హెలికస్ ప్రోటీన్ కి ఆ యొక్క హెలికల్ స్ట్రక్చర్ లో ఉండే డిఎన్ఏని విడతీయడానికి చాలా ఎనర్జీ అనేది కూడా అవసరం అవుతూ ఉంటుందంట అది ఎంత పరిమాణంలో అవసరం అవుతుంది 10^5 పరిమాణంలో ఇక డిఎన్ఏ అనే ద్రవీభవనం అనేది ఆరంభమవుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఆ విధంగా ఇక ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ సహాయంతో అలాగా రెండు పోచలు కూడా సరి సమానంగా వచ్చిన తర్వాత ఏదైతే టెంప్లేట్ డిఎన్ఏ పోచ ఉందో ఆ పోచ నుంచి ఇక ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఫాస్ఫోడ్ ఫస్ట్ న్యూక్లియోటైడ్స్ ఏర్పాటు చేసి దాని నుంచి తర్వాత ఏవి ఏర్పాటు చేస్తూ ఉంటాయంటే అనేక నైట్రోజన్ బేసెస్ అనే ఏర్పాటయ్యి ఇక ఆర్ఎన్ఏ అనేది ఏం జరుగుతూ వస్తుందంటమ్మా కొత్త ఎంఆర్ఎన్ఏ అనేది ఏర్పడడాన్ని మనం చూస్తూ ఉంటాం ఓకేనా అదే ఇక టెర్మినేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఆ యొక్క పోష అనేది ఆ గొలుసు యొక్క అంచీకరణ విధానం ఎలాంగేషన్ జరుగుతూ వచ్చింది ఇనిషియేషన్ మనం చూస్తూ వచ్చాం ఎలాంగేషన్ జరిగింది పెరుగుదల జరిగింది తర్వాత అంచీకరణ విధానం టెర్మినేషన్ మనం చూసినట్లయితే నిజ కేంద్రక జీవుల యొక్క ప్రోటీన్ సంశ్లేషణలో జన్యువులు తమ చివరి దిగువ ప్రాంతంలో ఏ ఇండికేటర్స్ ఏ అనే ఇండికేటర్స్ సంకేతాలని కలిగి ఉంటారు అంటారు ఓకేనా ఈ సంకేతాలు ఏం చేస్తామంటే ADNIN యొక్క అవశిష్టాలను ఒక శ్రేణిలో దేని కలుపుతూ ఉంటాయంటమ్మా దాని కింద వైపు నుంచి ఏర్పడుతున్న ఆర్ఎన్ఏకి కలుపుతూ ఉంటాయి కాబట్టి దానితో కలపడం ద్వారా ఈ యొక్క టెర్మినేషన్ ప్రాసెస్
ప్రాసెస్ అనేది ఏమైపోతుంది దానితోటి ఆల్ మోడ్ అనేది జరుగుతుంది ఒక కొత్త ఎంఆర్ఎన్ఏ అనేది ఏర్పడడం అనేది జరుగుతూ వస్తుంది అన్నమాట ఓకేనా ఈ యొక్క ప్రక్రియని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాము ఇది కంపల్సరీ ఈ యొక్క నిజ కేంద్రక జీవుల్లో ఒక రకంగా జరుగుతుంది కేంద్రక పూర్వ జీవుల్లో కొన్ని రకాల కారకాల సహాయంతో జరుగుతుంది నిజ కేంద్రక జీవుల్లో అటువంటి కారకాలు ఏమీ లేకుండా వాటంతట అవే ఏం జరుగుతూ ఉంటాయన్నమా ఎలాంగేషన్ ప్రాసెస్ జరుగుతుంది తర్వాత టెర్మినలైజేషన్ ఓకేనా అంటే గొలుసు యొక్క అంచీకరణ విధానం ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది కూడా తర్వాత నిజ కేంద్రక జీవులు వాటంతట అదే జరుగుతూ ఉంటుంది అనమాట ఓకే ఈ ప్రక్రియను మనం ఏమంటామంటే ట్రాన్స్క్రిప్షన్ అంట సింపుల్ వర్డ్ లో మనం చెప్పుకోవాలి అంటే టెంప్లేట్ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ కొత్త ఎంఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటమా అనులేఖను అని మనం పిలుస్తూ ఉంటాం ఎందుకు టెంప్లేట్ డిఎన్ఏ అంటే దాంట్లో ఏముంటుంది జన్యు సమాచారం కలిగి ఉంటుంది కాబట్టి ఆ జన్యు సమాచారం కలిగిన యొక్క పోచ నుంచి ఎంఆర్ఎన్ఏ అనేది కొత్త ఎంఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని మనం ఈ యొక్క ప్రక్రియనే జన్యువులో యొక్క డిఎన్ఏలో జరిగే యొక్క ప్రక్రియనే మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమా ట్రాన్స్క్రిప్షన్ అని మనం పిలుస్తూ ఉంటాము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ షార్ట్ క్వశ్చన్ ఒక్కొక్కసారి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఎస్ఐకే అడుగుతూ ఉంటాడు కాబట్టి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని జాగ్రత్తగా చదవాలి ఓకేనా నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ యొక్క ట్రాన్స్లేషన్ అనువాదం అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ